సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. దేశంలో ఉన్న అతి తక్కువ సరస్వతీ దేవాలయాలలో ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సందర్భంలో సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. దేశంలో ఉన్న అతి తక్కువ సరస్వతీ దేవాలయాలలో ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సందర్భంలో ఈ దేవాలయానికి వస్తారు. అంతేకాకుండా ఇక్కడ నిత్య అన్నదానం వల్ల భక్తులకు ఉచితముగా అన్నదానం జరుగుతుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో వర్గల్ గ్రామమునందు విద్యాధరి క్షేత్రం ఉంది. ఎత్తైన కొండపైన వెలసిన ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. అయితే స్వయంభూగా శంభుదేవుడు వెలిసిన శంభుని కొండ విద్యా సరస్వతి ఆలయానికి నెలవైంది. కొండ మీద భక్తులు వెళ్లే మెట్ల మార్గంలో ఎత్తైన వీణపాణి విగ్రహం టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రధాన ద్వారం ముందర వాటర్ ఫౌండేషన్, స్వాగత మహాకలసం, పచ్చదనంతో అలరారే గిరులు, పచ్చని తివాచీలను మరిపించే పచ్చికబాయిలు భక్తులను ఆకట్టుకుంటాయి. వర్గల్ క్షేత్రంలో ప్రతి నిత్యం అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు, కుంకుమార్చనలు ఉంటాయి. ప్రతి నెల అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు విశేషార్చనలు, చండీ హోమం జరుగుతాయి. ప్రతి మాఘశుద్ధ త్రయోదశి రోజున దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, చండీ హోమం జరుగుతాయి. విద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో మాఘమాసంలో వసంత పంచమి మహోత్సవం జరుగుతుంది. మాఘశుద్ధ పంచమి సందర్భంగా విశేష పంచామృతాభిషేకం, చండీ హోమం, లక్ష పుష్పార్చన, 56 రకాల భోగాలతో నివేదన, విద్యాజ్యోతి దర్శనం తదితర కార్యక్రమాలు నేత్రపర్వం చేస్తాయి. చదువుల తల్లి సన్నిధిలో వేలాదిగా చిన్నారులు అక్షర స్వీకారాలు జరుగుతాయి. ప్రత్యక్షంగా విశేష పర్వదినాల్లో రద్దీ మరింత పెరుగుతుంది. ఈ రద్దీని తట్టుకునేందుకు భక్తులకు సౌకర్యవంతంగా 15 లక్షల వ్యయంతో సరస్వతి మండపం నిర్మించారు. పక్కనే సాంస్కృతిక కార్యక్రమాలు, ధార్మిక ప్రసంగాలు, వీలుగా వేదికలను ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయానికి వచ్చే చిన్నారుల కోసం చిల్డ్రన్స్ పార్క్ ప్రత్యేక ఆకర్షణ. ప్రతి భక్తునికి అమ్మవారి మహాప్రసాదం అందించాలనే సంకల్పంతో 2001లో అన్నదాన సత్రం ఆరంభమైంది. విశాలమైన వంటగదిలో ఆధునిక యంత్రాలతో వంటకాలు కొనసాగేలా భారీ కుక్కర్లు, రుచికరమైన భోజనం, చక్కని డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది భక్తులకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కొండ మీద ఉన్న సరస్వతీ మాతను సందర్శించేందుకు మెట్ల మార్గంలో వెళ్లలేని వికలాంగులు, వయోవృద్ధులు, అనారోగ్య పీడితులకు ఉపయుక్తంగా టవర్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. లిఫ్ట్ నుంచి ఆలయ గర్భగుడికి చేరేందుకు వీల్ చైర్లు సమకూర్చారు. ఈ విద్యాధరి క్షేత్రంలో వెలసిన సరస్వతీదేవిని దర్శించుకున్నటకు అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.